కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పిడ్మానేరు సమస్యలపై ఆందోళన చేయగా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం సంతోషకరమేని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోన రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించి పరిహారం అందలేదని చెప్పడం జరిగిందన్నారు. దీనికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం శుభ పరిణామమన్నారు. మీరు సానుకూలంగా స్పందించి మాకు 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ డిసెంబర్ 31 వరకు కాంగ్రెస్ పార్టీ కానీ ముంపు గ్రామాల నాయకులు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయబోము తెలియజేస్తున్నాం. మొన్న సోమవారం 16వ తారీఖు నాడు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో ముఖాముఖి కార్యక్రమం మరి ముంపు గ్రామాల ప్రజలతో చేయడం జరిగినది. అట్టి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చి మరి తెల్లవారే ప్రభుత్వ ప్రతినిధిగా విచ్చేసిన ఇస్తే ఇంకా ముంపు గ్రామాల ప్రజలు సంతోషిస్తారు కాబట్టి దయచేసి మీరు తొందరగా చేయాలని చెప్పి మరి మీకు స్పందించినందుకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ న్యాయవాది ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, నిన్న కొంతమంది ప్రాజెక్టులలో సిద్దిపేటలో కానీ ఆ నియోజకవర్గాల్లో కట్టిన ప్రకారం 12 లక్షలు ఎట్లా ఏదైతే ఇచ్చారో అదే ప్రకారంగా మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని ప్రజల ముంపు గ్రామాల ప్రజల పక్షాన కోరుకుంటున్నాను.